ఏమో ఏమి పని పాట లేకుండా ధర్నా చేయడానికి వెళ్ళారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లుగా రాష్ట్రంలో ఆ సిచ్యువేషన్ ఉందా ఏంటి? నమస్కారం అండి నవీన్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, నవకుమార్ గారు అలాగే విశ్వన్ గారికి అలాగే ఏబిఎన్ డిజిటల్ వీక్షకులందరికి కూడా నమస్కారం. అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన మనస్తత్వం. అతను నేను ఇప్పటికీ ఓడిపోలేదు, ఎందుకు ఓడిపోయానో కారణం తెలియదు, ప్రజలు నన్ను ఓడించలేదు, ఏం జరిగిందో తెలియదు అనే టైప్లో మాట్లాడుతూ ఉన్నాడు. 57% కూటమికి ఓట్లు వచ్చినా, మిగతా 3% ఎన్డీఏ కూటమికి వచ్చినా అతనికి 39% వచ్చింది. 61% ఓటర్లు అతన్ని తిరస్కరించారనే సంగతి అసలు ఏమాత్రం అతను అంగీకరించే పరిస్థితిలో లేడు. ఇక శాసనసభకు వస్తే ప్రతిపక్ష హోదా కావాలంట, దానికోసం హైకోర్టుకు కూడా వెళ్ళాడు అనుకోండి. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి, ప్రజలు ఇవ్వాలా? 18 సీట్లు మినిమం గా ఉండాలా? అదే, అది ప్రజలు ఇవ్వాలి. ఇప్పటి నుంచి బాగా కష్టపడితే నెక్స్ట్ టైంకి మీరు అన్నట్లు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఏమన్నా అవకాశం ఉంటుంది. అసెంబ్లీకి వచ్చి పోరాటం చేస్తే అవకాశం రావచ్చు. పోరాటం చేస్తే ఇప్పటి నుంచి అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ప్రజాసేవలు ప్రస్తావిస్తే, ఓహో ఇతను ఏదైనా మారాడు, ఇతని ప్రజల పట్ల కమిట్మెంట్ వచ్చింది అంటే నెక్స్ట్ ఎలక్షన్ లో ప్రతిపక్ష హోదా రావడానికి అవకాశం ఉంటుంది. అందులో ఏం సందేహం లేదు. ఒక 18-20 సీట్లు తట్టుకోగలడు అతను. ఆ 11 సీట్లు కూడా ప్రజలు ఏమర్చి ఏదో బటన్ నొక్కాడు అనేటువంటి దాని మీద ఓట్లు వేశారు తప్పితే ఇవాళ అతని బండారం బయట పడింది. శాసనసభలో రోజు పెడుతున్నటువంటి వైట్ పేపర్లు కానీ, అంతకుముందు ప్రభుత్వం ప్రకటించిన వైట్ పేపర్లతో అతని బండారం మొత్తం ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇంకా 39% ఓట్లు కూడా అతనికి ఉండవు. ఇప్పటికే చాలా మంది నాతోనే చాలా మంది చెప్పారు, మేము పొరపాటు చేశాం అతనికి ఓట్లు వేసి, ఏదో మా మతస్థుడని, ఏదో మైనార్టీలకి బీజేపీతో కలవడం వల్ల నష్టం అనే ఉద్దేశంతో వేసామని చెప్పి వాళ్ళు శివమార్గం ఆలోచనలే ఉంది దాంట్లో వాళ్లే చెప్పారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నారు. ఇవాళ అసెంబ్లీలో అతను స్వేచ్ఛ చేయలేక, కారణం ఏంటంటే ఒకటి రెండు కారణాలు, అనేక కారణాల వల్ల అతను ఢిల్లీలో దర్బా పెట్టాడు. ఒకటి అసెంబ్లీలో అతను చేసినటువంటి అవినీతి, అతను చేసినటువంటి అరాచకం, అతని హయాంలో జరిగినటువంటి శాంతి భద్రతల క్షీణత, ఇవన్నీ కూడా అసెంబ్లీ చర్చల్లో వస్తాయి. కాబట్టి దాని జవాబు తాను చెప్పుకోలేను కాబట్టి తను రాకుండా మిగతా ఎమ్మెల్యేలు కూడా రాకుండా, ఎమ్మెల్సీలు రాకుండా ఉండేందుకు ఏం చేశారంటే ఈ ఢిల్లీలో ధర్నా కార్యక్రమం తీశారు. ఏదో కారణం కావాలి కదా ఢిల్లీలో ధర్నా చేయడానికి. అక్కడ వెనుకొండ జరిగిన సంఘటనని సాకుగా పెట్టి ఢిల్లీలో ధర్నా పెట్టాడు. ఆ ఢిల్లీలో కొంతమంది మద్దతు ఇచ్చారని చెప్తున్నారు, కొంతమంది పార్టీల వారు మాకు మద్దతు ఇచ్చారని ఇట్లా మాట్లాడుతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డిని అప్పుడప్పుడో పార్లమెంట్ లో ఉన్నప్పుడు చూశారు, మళ్ళీ ఏదో ధర్నా అంటున్నాడు, ఏంటి ఎలా ఉన్నాడు, ఏంటి అసలు అతను ఏం చెప్తున్నాడు అని పలకరించడానికి 2-3 పార్టీల వాళ్ళు వచ్చారు. అంతే తప్పితే ధర్నాలో వాళ్ళు కూర్చొని ఇతను చేస్తున్నటువంటి డిమాండ్ సహేతమైనవే అని చెప్పి మాట్లాడిన నాయకుడు ఎవరు లేడు. అటుగా వెళ్తూ అక్కడికి వెళ్ళారంటారా మీరు? అంటే ఈ బ్యాచ్ ఉంటారు కదా, విజయసాయి రెడ్డి అండ్ మిథున్ రెడ్డి, వీళ్ళందరూ ఆ ఎంపీలతో సంబంధాలు ఉంటారు కదా, రెండు రెండు ఒకసారి మాట్లాడేళ్ళండి, పలకరించెళ్ళండి అదే అని చెప్పేసి మృతున్నాడు ఉంటారు. సరేలే ఇక ఢిల్లీలోనే కదా, అటు పోతా పోతా ఇంటికి పోతా పోతా ఒకసారి చూద్దాము ఇతను ఇతను ఏం చెప్తున్నాడో, ఇతను ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి అక్కడ అతను పలకరిస్తే అదే మహాభారతకే అని చెప్పి అతను చేస్తా ఉన్నాడు. ఇక్కడికే ఇతనికే పార్టీలు వచ్చి మద్దతు పలకాల, ఈయన మాత్రం బీజేపీకి సపోర్ట్ చేయడానికి వెంపర్లాడుతూ ఉంటాడు. ఇంకా ఇవాళ ధర్నా అయిపోయింది, రేపు ఎల్లుండి ఆయన అక్కడే ఉంటాడట. ఎందుకని అసెంబ్లీ సమావేశాలు
రేపు ఎల్లుండి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ రెండు రోజుల్లో ప్రధానమంత్రి కానీ అమిత్ షా గారు కానీ పిలిచి మాట్లాడతారేమో వేచి చూస్తారంట. అంటే అతని ఉద్దేశం ఏంటంటే స్పష్టంగా అసెంబ్లీకి వెళ్ళకూడదు, నేను వెళ్ళినప్పుడు మా ఎమ్మెల్యేలు కూడా వెళ్ళకూడదు, మా ఎమ్మెల్సీలు కూడా వెళ్ళకూడదు, ఏదో రకంగా బీజేపీ ప్రసన్నం చేసుకోవాలా, నేను ఇక్కడే ఉండాలా అనేటువంటి పద్ధతిలో అతను వ్యవహరిస్తా ఉన్నాడు. అతని ఆటలేమి సాగవు, అతనికి రోజువారి కేసులు కూడా హైకోర్టు తెలంగాణ హైకోర్టు రోజువారి విచారణ కూడా చేపట్టమని చెప్పేసి హైకోర్టు తెలంగాణ హైకోర్టు చెప్పింది. ఇది చేగుంటి హర్రాన్ చౌదరి గారు వేసిన పిటిషన్ మీద అతను కోర్టులకు అటెండ్ కావాలా ఏదో, అతను ఈడీ కేసుల్లో డైరెక్ట్ గా దొరికిపోయి ఉన్నాడు, ఖచ్చితంగా అతనికి శిక్ష పడుతుంది. ఓకే, సరే డిస్కస్ చేద్దాం ఒకసారి నవకుమార్.